చెప్పు. హలో ఫ్రెండ్స్, మన పని విలేజ్ వ్లాగ్స్ ఛానల్ అన్న నాకు సరే. హలో, వెల్కమ్ టు ఫ్రెండ్స్, అది అండి పల్లెటూరులో. హలో గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్, పల్లి విలేజ్ హలో గైస్, వెల్కమ్ టు ఫనీ విలేజ్ బ్లాగ్స్. ఇది ఈరోజు చూస్తారా, చెప్పు బా చెప్పు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాం అంటే, నేను చూద్దాం అన్న అంటే, విలేజ్ లో పాలల్లో నారు శనక్కాయ వేస్తారు కదా, ఈ సీజన్ నారు వేస్తున్నారు, అది ఎలాగో చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఫనీ విలేజ్ బ్లాగ్స్. పల్లెటూరులో వరేస్తున్నారు, చూపిస్తాం. ఇదిగోండి, నారు మడికి పొద్దున వాటర్ పెట్టాము చూపించంగా, సగం నారు సగం మడి తడిచింది, మళ్ళీ ఇప్పుడు పెడితే సగం మడి తడిచింది, మడి తడిచింది. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఫనీ విలేజ్ లాక్స్. ఫనీ విలేజ్ లాక్స్, ఈరోజు నారు మడి ఎలా నాటు వేస్తా చూపిస్తాం వీడియోలో. చూడండి, ఇది నారు మడి, నా పొలం. ఈ వాటర్ మడి ఏజీ 17 డేస్ అయింది, ఇంకా 10 రోజుల్లో నాటు వేస్తాము, అది చూపిస్తాం తర్వాత వీడియోలో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫనీ విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే, సో స్టార్టింగ్ అసలు మీకు ఇంట్రడక్షన్ వీడియో కదా, సో ఇది వచ్చేసరికి మనకి ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో అనమాట. ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే, సో ఈ ఛానల్లో మన విలేజ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాం అనమాట. సో అందులో భాగంగా ముందుగా మనకి వరి, ఇప్పుడు మనకి సీజన్ వచ్చేసరికి వరి వరి నారు కదా, సో వరి నారు ఎలా ఉందో, సో ఎలా పెంచుతారో వాటి గురించి చూద్దాం ఫస్ట్ మనం. ఒకసారి చూడండి, సో పక్కనే పొలాలు కూడా గమనించండి ఒకసారి, అన్నీ కూడా దున్నాయి అన్నమాట పొలాలన్నీ. సో ఈ పొలాలన్నిటి కూడా ఈ వరి నాటు పెరిగిన తర్వాత వరి నాట్లు వేస్తారు. సో వరి నాట్లు అదేవిధంగా విలేజ్ వరి నాట్లు అదేవిధంగా విలేజ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఈ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాం అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా మీకు చూపిస్తాను చెప్పే కదా, మనకి వరి వచ్చేసరికి నారత్నాలు అనేవి వేసుకుంటారు అన్నమాట. సో నారత్నాలు వేసిన తర్వాత ఇలా మనకి నారు అదే పెరుగుతుంది అన్నమాట పైకి. సో నీరు పెట్టుకున్న తర్వాత, సో కొంత హైట్ అయిన తర్వాత మొత్తం పీకేస్తారన్నమాట. ఇంకా రెండు మడులుగా ఉన్నాయన్నమాట. సో మడ అంటే ఏం లేదు, సో ఇది ఒక పార్ట్, అదొక పార్ట్ లాగా పెంచారన్నమాట. సో ఇది వచ్చేసరికి మన నారు, ఇది వచ్చేసరికి మొత్తం మనకి ఒక 30 డేస్ పైన పడుతుంది మొత్తం పెరిగేదరికి. ఎన్నో అయింది, ఎన్నో అయింది, 17 డేస్ అయిందా? సో ఇది మనకి 17 డేస్ అయిందన్నమాట. సో తర్వాత సో ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడే పొలాలన్నీ దున్నేస్తారన్నమాట. దున్ని జస్ట్ ఇలా నా ఎవరికి ఎవరు చేయలో వాళ్ళు నారు అనేది పెంచుకుంటూ ఉంటుంది. సో నారు పెరిగిన తర్వాత ఇందులో ఇంకోసారి దున్నిన తర్వాత దమ్ము చేస్తారు. సో దమ్మండి తెలుసు కదా, పొలంలో నీళ్లు ఉంచినప్పుడు ట్రాక్టర్ చేత మన ఐరన్ పీల్చుకుంటాయి కదా, సో ఐరన్ పీల్చి చేత ట్రాక్టర్ దున్నిస్తారన్నమాట. సో అప్పుడు మొత్తం మెత్త మెత్తగా అయిపోతుంది కలిపి అంతపోయి. సో అప్పుడు దాంట్లో నారు వేస్తారన్నమాట. నాట్లు వేయడం కూడా మీకు తర్వాత వేసినప్పుడు చూపిస్తాను వీడియో. ఫ్రెండ్స్ చూడండి, కింద చెప్పాను కదా, సో మనకి వరి అనేది రెండు రకాలుగా వేస్తాం పంట. ఒకటి వచ్చేసరికి ఇలా నారు పెంచుకుని నారు పెరిగిన తర్వాత, సో దున్నించేలో నాటు వేసి పెంచుతారన్నమాట, అదొకటి. ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్ నుంచి చేస్తాం అన్నమాట కొత్త పద్ధతి, అది వచ్చేసరికి మనకి ట్రాక్టర్ సహాయం చేస్తారు, దాన్ని గద్దె జల్లే పద్ధతి అంటారన్నమాట. సో మనకి పల్లెటూరులో ఏమంటారంటే, ఏదే వస్తున్నారో ఏదే వస్తున్నారంటారన్నమాట. సో అదే మీరు చూద్దారండి, ఒకసారి చూపిస్తాను. సో మీకు వెదజల్లే పద్ధతి అనేది ఎలా ఉండదు ఒకసారి మీకు చూపిస్తాను, చెప్పాను కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సో వెదజల్లే పద్ధతి అంటే మనకి ట్రాక్టర్ ద్వారా వేస్తారన్నమాట. సో ట్రాక్టర్ వెనకాలకి మెషిన్ ఉంటుంది, సో ఆ మెషిన్ ద్వారా విత్తనాలు అనేది చేతిలో వరుసగా సుప్పడుతూ వెళ్తాయి అన్నమాట. సో అవి ఎలా ఉంటాయి కూడా నేను చూపిస్తాను రెండు ఒకసారి. సో ఈ పద్ధతిలో మనకి ఇంకా నారు పెంచాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ చూడండి మీరు, సో వెదజల్లే పద్ధతిలో ఇలా వరుసగా, సో మనకి మిషన్ ద్వారా వేస్తాం కాబట్టి, సో లైన్గా వరుసగా పడతాయి అన్నమాట. సో నారు విత్తనాలు అనేవి, సో తర్వాత చిన్న చిన్నగా పెరుగుతాయి అవి. పైప్తో మొత్తం నీళ్ళు తడుపుకుంటారు, లేదంటే సో డైరెక్ట్గా మా ఊరికి అటు సైడు కాలువ ఉంటుంది అన్నమాట. ఆ కాలువ నుంచి డైరెక్ట్గా అక్కడ కదిలించే పెడతారు, దాని నుంచి నీళ్ళు అనేది చిన్న కాలువ దొరుకుతారు అన్నమాట. నీళ్ళు
సో నా పక్కన చూడండి, సో వచ్చేసరికి మనకి పంట కాలువ అంటారన్నమాట. సో ఇది మనకి మెయిన్ కాలువ ఉంటుంది, పెద్ద కాలువ. సో అక్కడ నుంచి మనకి నీళ్ళు అనేది ఇక్కడ వరకు వస్తాయన్నమాట. సో ఆ కాలువ నీళ్ళు ఎలా వస్తాయి కూడా నేను తర్వాత మీకు చూపిస్తానమాట. సో మెయిన్ కాలువ నుంచి ఎలా వస్తాయో ప్రస్తుతం ఇది వచ్చేసరికి మనకి, సో దీన్ని పంట కాలువ అంటారన్నమాట. సో మెయిన్ కాలువ నుంచి మనకి ఇట్లా నీళ్ళు అనేది ఎలా వస్తాయి అన్నమాట. ఇది మనూరి కాలువ అన్నమాట. అది కాదు సార్, నిన్న నేను వేసుకుందా నువ్వు నిన్న వేరే కలర్ టీషర్ట్ కదా, నిన్న గ్రీన్ అంటీన్ స్కై బ్లూవే నేను చూసేవాడు, నువ్వు ఆగలేక. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసరికి మనకి పొలంలోకి నీళ్ళు ఎట్లా వెళ్తాయి చెప్పాను కదా, సో ఇక్కడ ఇంజిన్ ద్వారా వెళ్తాయి అని చెప్పేసి. సో ఇది మెయిన్ కాలువ అన్నమాట, ఇందులో నుంచి పైప్ గమనించారు కదా. సో ఇక్కడ మోటార్ షెడ్ ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇందులో ఒక పెద్ద ఇంజిన్ ఉంటుంది, సో దీని ద్వారా మనకి నీళ్ళు అనేది వెళ్తాము. ఇంజిన్ కూడా చూద్దాం మనం. సో నీళ్ళు అనేవి ఇట్లా వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇది దీన్ని మనం చిన్న పంటకాలం అంటారన్నమాట. సో ఇలా పంటకాలం ద్వారా ఇలా పొలాల మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాం కాలువ ఇది. సో ఎవరి పొలం దగ్గర నీళ్ళు కావాలంటే, సో వాళ్ళు కొంచెం గండు కట్టుకుని వాళ్ళు నీళ్ళు పెట్టుంటారు అన్నమాట, ఎంత చూపించినట్టు. సో నారుమడికి కానీ లేదంటే పొలానికి కానీ. ఇప్పుడే మనం నార్మడి గురించి వీడియో తీసాం కదా, సో వీడియో అయిపోయిందన్నమాట నార్మడి గురించి. ఇంకా ఇంటికి వెళ్తున్నాం. Bye. 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 Bye guys. I hope you all enjoy my video and support as well. So, if you like this video, please like and share it. Subscribe to me.